విద్యను నేర్పి మన జీవితానికి అర్థం తెలిపి మన జీవితంలో మానవత్వ వెలుగులు నింపేవారే గురువు అని పూర్వ విద్యార్థులు అన్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు కేవీఎన్ఎల్ వరప్రసాద్ మరియు ఉపాధ్యాయులు అప్పలమూర్తి రమేష్ కొండలరావు ఆధ్వర్యంలో విద్యార్థులు దొడ్డి రామారావు మాస్టర్ కి పదవి విరమణ శుభాకాంక్షలు చెబుతూ ఘనంగా సన్మానించారు. చదువు రావటం జరుగుతుంది. చదువు మీద ఎప్పుడైతే దృష్టి వచ్చిందో కొద్ది కాలానికైనా సరే మనకి 35% పాస్ మార్కులు అన్నట్టు 35 మార్కులు అయినా సరే ఆ మాదిరి ఇంట్రెస్ట్ అయినా రావడం జరుగుతుంది. ఆ రకంగా నేను పిల్లల్ని అభిమానంగానే చూడడం జరిగింది. అయితే నాకు ఒక లోటు ఇప్పటికీ అనిపిస్తుంది, ఇప్పుడైనా ఒకసారి వచ్చి క్లాస్ చెప్తావా అని. ఎందుకు వచ్చని, అప్పుడు బాగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేవాడు, నేను అనుకున్న రీతిలో క్లాస్ చెప్పలేదు. చెప్పడమైతే జరిగింది కానీ తప్ప రూమ్ నిండా నిండిపోయి ఉండేవు. సైన్స్కి మరీ ఇబ్బంది, అప్పటికి ఏమీ లేవు, అప్పటికి క్లాసులు కానీ కానీ ఏమి ల్యాబ్ కానీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంట్ సౌకర్యాలు కల్పిస్తుంది చాలా స్కూల్కి. ఆ రోజుల్లోకి ఏ సౌకర్యాలు లేవు, లేకపోయినా సరే ఉన్నంత మేరలో కృషి చేసి అదే పిల్లలకి మీకు చదివింపించి అందుకే ఎక్కువ చెప్పలేదు. ముందర చదవడం అంటూ జరిగితే కొంతైనా రావడం జరుగుతుంది. పుస్తకంలో ఉన్నది కూడా చదివించడమే జరిగేది ఎక్కువ. మీకు రావడం అంటూ జరిగితే ఒక్కసారి మనకి తోవ మనకి మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.